Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అటు ఇటు కాని పాపం పవన్ కళ్యాణ్. రామాయణంలో పిడకల వేట మాదిరిగా ఎన్నికలు చూస్తే రెండేళ్ల వ్యవధిలో ఉన్నాయి. ఇప్పుడు తీరు కూర్చుని పొత్తులు ఎత్తులు అంటూ ఆవేశకావేశాలు పెంచుకోవడం ధర్మమా మిత్రమా అని బీజేపీ అంటోంది. ఇక తెలుగుదేశం వైఖరి చూసినా అలాగే ఉంది. పొత్తుల మీద ఎవరూ మాట్లాడవద్దు, ఇది హైకమాండ్ ఆనా అని నేరుగానే ఆర్డర్స్ వచ్చేశాయి. దాంతో చాలా నోళ్లు కట్టేసుకున్నాయి. మరి పొత్తుల మీద ఎక్కువగా మాట్లాడిన జనసేన అయితే గప్చుప్ అంటున్న పార్టీలను చూసి కంగు తింటోంది అనే చెప్పాలి. నిజానికి జనసేన అధినాయకుడు పవన్ ఒక వ్యూహం ప్రకారమే పొత్తుల విషయాన్ని ప్రస్తావించారని అంతా ఇప్పటిదాకా అనుకున్నారు. ఆయన ఆప్షన్ల మీద ఆప్షన్లు ఇస్తూ ఇతర పక్షాలను కార్నర్ చేశారని కూడా భావించారు. కానీ ఇప్పుడు బీజేపీ టీడీపీ కామోష్ అంటూ చాలా ఎత్తుగడతో పొత్తుల మాట చిత్తును చేసి పారేశాయి. దాంతో జనసేన ఇప్పుడు మరో ఎత్తు వేయాల్సిన అవసరం ఏర్పడింది. నిజానికి టీడీపీ జనసేన పొత్తుని ఆశిస్తోందని ఎవరు చెప్పారు మాస్టర్ అని తమ్ముళ్ళంటే జనసేన వద్ద జవాబు ఉందా? చంద్రబాబు అన్యాపదేశంగా పరోక్షంగా అన్న మాటలను పట్టుకుని పొత్తులతోనే కాదు, ఏకంగా రేపు శాసనసభ పక్ష సమావేశం, ఎల్లుండే సీఎం ప్రమాణం అన్నట్లుగా అధికార వాటాదాకా కథ నడిపేసింది జనసేన. మీరు తగ్గండి, మేము తగ్గామంటూ సెంటిమెంట్ మాటలు మాట్లాడింది. అయితే దానిమీద తమ్ముళ్ళు గుస్సా అయ్యారు. అలా రెండు రోజుల పాటు వారిని కావాలనే వ్యూహాత్మకంగా మండించిన టీడీపీ అధినాయకత్వం ఇప్పుడు పెద్దరేకం చూపించి పొత్తుల మీద మాట్లాడడానికి మీరు సరిపోరు, అది ఇప్పుడు అనవసర టాపిక్ అని నోరు మూయించేసింది. అంటే తమ్ముళ్లలో జనసేన పొత్తుల మీద కావాలనే వ్యతిరేకత పెంచి ఇప్పుడు వారి మౌత్లను మూసేశారన్నమాట. మరి ఇదే తమ్ముళ్ళు గతంలో అధినాయకుడు టూర్ సందర్భంగా పొత్తులు జనసేనతో పెట్టుకోవాలని సూచించారు కదా, అందుకే వారి మాటలకు వారితోనే జవాబు ఇలా చెప్పించారన్నమాట. అలా టీడీపీ తనదైన అద్భుత రాజకీయ చాతుర్యంతో తమ పార్టీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. మరోవైపు చూస్తే బీజేపీ తీరు కూడా అలాగే ఉంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలలో ఎవరు చెప్పమన్నారని పవన్ సీఎం అని ఏపీ బీజేపీ నేతలు చెప్పారు. ఆ తర్వాత పవన్ వకీల్ సాబ్ సినిమా థియేటర్ వద్ద వైసీపీ సర్కార్ పవన్ సినిమాకు టికెట్ల రేట్లు పెంచలేదంటూ సునీల్ దియోధర్ వంటి ప్రముఖులు ఎవరు అడిగారు అని నిరసన చేశారు. ఇలా పవన్ని నాడు తెగ పొగడేసి మా సీఎం అని చెప్పుకున్న వారు ఇప్పుడు తాపీగా అది జాతీయ నాయకత్వం నిర్ణయించాల్సిన అంశం అంటున్నారు. అంతేకాదు ఎప్పుడూ ఎన్నికల ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించే సాంప్రదాయం బీజేపీలో లేదని కూడా చెప్పుకుంటున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి కాక బయట పార్టీల వారిని కూడా సీఎం అభ్యర్థిగా తాము ఏనాడు ప్రకటించలేదని కూడా అంటున్నారు. మొత్తానికి 24 గంటలలో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ని ప్రకటించాలన్న జనసేన డిమాండ్ను చాలా లైట్గా కమల్నాథులు తీసుకున్నారు. అంతేకాదు ఏపీ టూర్లో ఉన్న బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అయితే పొత్తుల గురించి ఎవరూ నోరిప్పవద్దు అని కళ్ళాలు వేశారు. మొత్తానికి కమలం కూడా ఆప్షన్స్ అన్నీ తన అందుబాటులో ఉంచుకోవాలని చూస్తోంది. ఇక గుప్పిట ఎప్పుడూ మూసి ఉంచే టీడీపీ చాణక్య రాజకీయం చివరి నిమిషంలో కానీ తేలదు. ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణే తమ గుప్పిట తెరచేసి తమ హృదయం పరిచేసి ఏపీ రాజకీయ మైదానంలో అలా పొత్తుల ఎత్తులతో చిత్త అయిపోతున్నారా అనిపించక మానదు. పొత్తులంటూ ముందే పాట పాడుతూ ఉంటే రేపటి రోజున ఎవరు వచ్చి ఆ పార్టీలో చేరతారు? ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో ఏ రకమైన ఆసక్తి ఉంటుంది? ఇవన్నీ ఆలోచించే టీడీపీ తెలివిగా పొత్తులు ఇప్పుడు కాదు అని మొత్తం మ్యాటర్ని సైడ్ చేసేసింది. బీజేపీది అదే ఆశ ఎవరైనా తమ వైపు చివరి నిమిషాన్నైనా తమ వైపునకు చూడకపోతారా అన్న ముందు చూపుతో పొత్తుల మీద ఇష్ గప్చుప్ అంటోంది. మరి ఆ రాజకీయ తెలివిడి జనసేనకు కూడా ఉండాలి కదా అన్న చర్చ వస్తోంది. ఇప్పటికైనా కొంప మునిగిందేమీ లేదు. పొత్తుల మాటను పెదవుల వద్దనే కాదు హృదయంలో కూడా లేకుండా చేసుకుని జనసేన తన కార్యక్షేత్రంలో దూకుడు చేయడమే ముందున్న కర్తవ్యం.